జగన్ ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్, బిల్డప్ బాబాయ్. అమ్మా ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాపం చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారు అనుకుంటా. అందుకే సభలో చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగుంటుందండి, అచ్చు జగన్ లాగుంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడికత్తి, జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది తల్లి, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. హైటెక్ సిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఫార్మా సిటీ కానీ, మైండ్ స్పేస్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లాకు కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఇంతేకాదు ఒక హీరో మోటార్స్, ఫాక్స్కాన్, హెచ్సిఎల్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పేదానికి. అంతెందుకమ్మా, జగన్ కి ఇష్టమైన చంచల గూడ జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, సంక్షేమ అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తాడు, సకల శాఖ సలహాదారుడు సజ్జల వస్తాడని చెప్పి పారిపోదు మై డియర్ జగన్. నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రమ్మని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. అమ్మా జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు, కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపడి బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, ఈ రంగు ఎర్ర రంగు బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ అదే వారం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, ఇట్లా టిక్ అని నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాయి కదా, అన్న క్యాంటీన్ కట్, చంద్రన బీమా కట్, విదేశీ విద్య కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.